వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు అయితే నేను బ్లైండ్ ఫోల్డ్ యూస్ చేసుకుని మా సిస్టర్ కి మేకప్ చేస్తున్నాను. దానికోసం ఏం ఐటమ్స్ యూస్ చేస్తున్నారో చూసిద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు బ్లైండ్ ఫోల్డ్ యూస్ చేసుకుని మా సిస్టర్ కి మేకప్ చేస్తున్నాను. దానికోసం ఏం ఐటమ్స్ యూస్ చేస్తున్నారో చూసిద్దాం రండి. నేను అన్ని నార్మల్ సింపుల్ ప్రొడక్ట్సే తీసుకున్నాను. డైలీ మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేసేలాగానే మేము కూడా యూస్ చేసేవే చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే నేను డైలీ క్రీమ్ యూస్ చేశాను, లాక్మీ తీసుకుంటున్నాను. నేను యూస్ చేసే క్రీమ్ అయితే ఇదే, ఆయిలీ ఫేస్కి బాగా సెట్ అవుతుంది. తర్వాత ఫౌండేషన్ తీసుకున్నాను, మా సిస్టర్ కలర్కి సెట్ అయ్యేలాగా ఒక ఫౌండేషన్. తర్వాత నార్మల్ కాజల్ తీసుకున్నాను, లిప్స్టిక్, ఐలైనరు అండ్ మస్కరా. తర్వాత పౌడరు, కాంపాక్ట్ తీసుకున్నాను, బ్రషెస్ తీసుకున్నాను. తర్వాత లిప్ లైనరు అండ్ కాజల్ లైనర్ ఇదైతే, ఐబ్రో లైనరు, ఇది లిప్ బాంబు. తర్వాత ఇదైతే బ్లషెస్ అన్నమాట, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్లషెస్, బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. తర్వాత వెట్ వైప్స్ తీసుకుంటున్నాను, ఫస్ట్ ఫేస్లో ఉన్న డర్ట్ అంతా క్లీన్ చేయడానికి. ఫస్ట్ అయితే ఇది యూస్ చేస్తున్నాను అన్నమాట నేను. అయితే వెట్ వైప్స్ తీసుకుంటున్నాను, తర్వాత ఇది ఇలా ఓపెన్ చేసుకొని ఫేస్ ఎక్కడమ్మని ఇలా వెట్ వైప్స్ బాగా స్ప్రెడ్ చేసుకుంటే ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. సమ్మర్కి మన ఫేస్కి చాలా కూలింగ్ ఇస్తుంది అన్నమాట. అయితే బాగా చూస్తున్నాను అని చెప్పి పూలగిరెలా సైడ్ నుంచి క్లీన్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేదంతా ఈజీ, బట్ మేకప్ చేయడం అంటే ఎక్కువ తక్కువ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి వీడియో, అయితే స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది అన్నమాట ఫేస్. ఇప్పుడు మనం మేకప్ వేయడానికి రెడీగా ఉంది. నేనేం రిచ్ మేకప్, హెవీగా మేకప్ అయితే ఏం యూస్ చేయట్లేదు, అఫోర్డబుల్ మేకప్ే నార్మల్ది యూస్ చేసినాను అన్నమాట. ఎవ్రీడే అమ్మాయిలు యూస్ చేసేది అయిపోయింది. ఇప్పుడైతే అయితే అయిపోయింది. తర్వాత అయితే మనము మాయిశ్చరైజర్ వేసుకుంటే మన ఫేస్ చాలా బాగా సాఫ్ట్గా అయిపోతుంది. కాకుండా మన లెగ్ కూడా బాగా యూజ్ చేయాలన్నమాట, ఇలా బాగా అబ్జర్వ్ అవుతుంది. మసాజ్ చేసుకోవాలి మన స్కిన్కి. కన్ను హత్ర, కివి హత్ర ఎలా ఆకు క్లీన్ అగి మసాజ్ చేసుకోవాలన్నమాట. దగ్గరికి రకించము చాలా కష్టం అన్నమాట ఇలాంటి మేకప్ చేయడము. ఇప్పుడున్న బాగా అప్లై అయ్యే వరకు బాగా మసాజ్ చేసుకున్నాం ఫేస్కి, అప్పుడే మన మేకప్ అనేది బాగా పడుతుంది అన్నమాట. అయిపోయింది. ఇప్పుడైతే మాయిశ్చరైజర్ని బాగా అప్లై చేశాను. మన నెక్ కూడా వదలకుండా ఏం మేకప్ యూజ్ చేసినా మన నెక్కి కూడా బాగా అప్లై చేస్తేనే అది ఈక్వల్గా అనిపిస్తుంది, మన ఫేస్ కూడా సేమ్ కలర్ ఉందనేసి. మేకప్ ఏమైనా యూజ్ చేసి మన నెక్కి యూజ్ చేయకుండా ఉంటే ఫేస్కి మాత్రం యూజ్ చేసి అది అన్ఈవెన్గా కనిపిస్తుంది, మన స్కిన్ టోన్ కూడా బాగా అనిపించదు. సో ఇప్పుడైతే మాయిశ్చరైజర్ బాగా అప్లై చేసేసాను. తర్వాత మనము సూట్ అయ్యేలాగా ఎక్కడుందో అసలు తెలియట్లేదు ఫేస్ అసలు. అయ్యో ఏం తెలియట్లేదు, ఎంత వేస్తున్నానో, ఏంటో వేస్ట్ చేస్తున్నానో, ఎక్కడ వేస్తున్నానో ఇప్పుడు కూడా తెలియట్లేదు. మొత్తం పైన వేస్తున్నాను అన్నమాట, నాకే తెలియట్లేదు ఏం వేస్తున్నాను. ఇప్పుడు వేసి మంచిది సాకు వేస్ట్ పడతాయి ఇది అంటుంది మా చెల్లు, వేస్ట్ చేస్తున్నావు ఎక్కువ ఏదో. బాగా రఫ్ చేసుకోవాలి, ఈవెన్గా పట్టేలాగా
అంటే ఫుల్ గా ఫౌండేషన్ అప్లై చేశాను తర్వాత అయితే మనం కాంపాక్ట్ అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే నేను కాంపాక్ట్ అప్లై చేస్తున్నానన్నమాట మా సిస్టర్ ఫేస్ కి అవుట్లుక్ ఎలా ఉంటదో ఏమో తెలియదు నేను అయితే బాగా రిడ్ చేస్తున్నాను మానే ఉంటది నేను చేస్తే ఎలా వేస్తున్నాను కామెంట్ చేయండి कांटाक्ट मन फेस ग्लोइंग कांटाक्ट अप्लाई मिस्कन मन ఇప్పుడు కాంపాక్ట్ అయిపోయింది అసలైన మ్యాటర్ ఇప్పుడే ఉంది మనము ఐబ్రోస్ అండ్ ఐలైనర్ వేసేటప్పుడే ఉన్న బాధ నార్మల్ గా వేసుకుంటేనే కరెక్ట్ గా ఉండదు బ్లైండ్ ఫోల్డ్ చేసి ఏ రేంజ్ లో ఉంటారో చూసేద్దాం రండి స్టార్ట్ అయ్యో ఎలా చేస్తానో ఇలాస్తున్నానో దేవుడా నవ్వుతాడు ఓకే ఇప్పుడైతే వేసేసామన్నమాట ఐలైనర్ అయిపోయిందా ఆ ఫేస్ చూసుకోండి ఎలా ఉందా బాగుందా ఓకే తర్వాత మనం లిప్ లైనర్ అప్లై చేసుకోవాలి లిప్స్ కి ఫస్ట్ లిప్ కి కప్చర్ లైనర్ చేసేకంటే ముందు అయ్యో ఇది కూడా ఉల్టా పెట్టుకున్నాను అప్లై చేస్తే పడుతుందో లేదో తెలియదు కానీ షాప్ చేస్తాను నేను దీన్ని తిన్న లిప్స్టిక్ అప్లై అవుతుందో మేకప్ అనేది నార్మల్గా వేసుకుంటేనే చాలా చిరాక్గా ఉంటుంది అది కొన్నిసార్లు ఐలైనర్ సెట్ అయితే ఈ మేకప్ సెట్ కాదు లిప్స్టిక్ సెట్ కాదు చూడకుండా వేసినా ఎలా ఉంటుందో ఏమో సరే ఇప్పుడైతే ఇది వేసేసాను దేవుడా సో టైర్డ్ తర్వాత లిప్స్టిక్ అప్లై చేసుకున్నాము లిప్స్టికా లిప్స్టిక్ అలా అదో ఓపెన్ మాడే అదన్న ఓపెన్ చేసినట్టే ఉంది అయ్యో ఓకే ఇది మోస్ లిప్స్ అయితే ఇట్ ఇట్లా ఇట్లా అనుకో పెట్టి ఇట్లా అనుకో బాగా మిక్స్ అవుతుంది అయిందా లిప్స్టిక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం వేస్తావు తర్వాత ఐబ్రోకి కొంచెం షేప్ ఇద్దాము ఐబ్రో షేప్
అది అసలు ఎక్కడ వేస్తున్నాను ఇది కన్ను ఇక్కడ వేయాలి ఎందుకు నవ్వుతున్నావే అంత బాగుందా ఏమనుకున్నావు నా గురించి కొంచెం బ్లష్ చేద్దాం సైడ్ లో చీక్స్ అంతా అన్ని మిక్స్ చేసేస్తే ఒక రేంజ్లో ఉంటుంది అన్ని మిక్స్ చేసుకొని yes our makeup is ready తర్వాత ఫైనల్ టచ్ ఇది ఇంకొక నేను ముక్కు కరెక్ట్గా పెడుతున్నా yes ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉందో చూసేద్దామా చూడండి కెలగడిందా మేలుకే జ్యోతి హలో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో ఈ మేకప్ ఎలా ఉందో ఒక కమెంట్ చేసుకోండి అందరూ సరే అయితే వీడియో నైట్ టైం మార్క్ వీడియో ఇది నైట్ టైం చేస్తున్నాము క్లారిటీ లేదంటే ఏమీ అనుకోవద్దండి అడ్జస్ట్ చేసుకొని వీడియో మొత్తం చూడండి మీకు కూడా చాలా అంటే చాలా నచ్చింది వీడియో చాలా ఫన్నీగా వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా